బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి రాబోతోంది. రాష్ట్రంలో రెండేళ్ల కాల పరిమితితో లిక్కర్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు కొత్త పాలసీ అమల్లో ఉండబోతోంది. మొత్తం 3,396 మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి సోమవారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేశారు. కొత్త లిక్కర్ పాలసీలో భాగంగా ఈ రోజు నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు. ఒక్కో దానికి ఒక్కో దరఖాస్తుకు 2 లక్షల చొప్పున డబ్బులు చెల్లించాలి. దరఖాస్తు రుసుము వెనక్కివ్వరు. ఇక డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా లేదా బ్యాంకు చలానా ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. డీడీ తీసుకుని నేరుగా ఎక్సైజ్ స్టేషన్లో అందించాలి. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ తీసి లైసెన్సులు కేటాయిస్తారు. ఈ నెల 11వ తేదీన ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఆ తర్వాత రోజు నుంచి లైసెన్స్దారులు కొత్త దుకాణాలు ప్రారంభించుకోవచ్చు. ప్రస్తుతం ఏపీ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నడుపుతున్నటువంటి ప్రభుత్వ మద్యం దుకాణాల గడువు నిన్నటితో ముగిసిపోయింది. కొత్త విధానం అమల్లోకి వచ్చేంత వరకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ దుకాణాలే కొనసాగనున్నాయి. జనాభాను బట్టి మొత్తం 4 స్లాబుల్లో లైసెన్స్ ఫీజు అనేది ఖరారు చేశారు. తొలి ఏడాది 10,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షలు, ఇక 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 85 లక్షలుగా లైసెన్స్ ఫీజు నిర్ణయించారు. ఇక రెండో ఏడాది చూస్తే ఈ రుసుములపై 10% చొప్పున పెంచి వసూలు చేస్తారు. ఏటా 6 విడతల్లో లైసెన్స్ రుసుము చెల్లించాలి. రిటైల్ వ్యాపారం చేసే లైసెన్సుదారులకు 20% మార్జిన్ ఉంటుంది. ప్రస్తుతం నోటిఫై చేసినటువంటి 3,396 మద్యం దుకాణాలకు అదనంగా 12 ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయబోతున్నారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురాల్లో ప్రీమియం స్టోర్స్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ స్టోర్లకు 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. లైసెన్స్ ఫీజు 7 ఏడాదికి 1 కోటి రూపాయలుగా నిర్ణయించారు. వీటికి సంబంధించిన విధి విధానాలు విడిగా ఖరారు చేస్తారు.